విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ దిశలో తాము గద్దనిక్కగానే చర్యలు చేపట్టినట్టు తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం పరిధి కొందరుగులో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం భూమి పూజ చేశారు. కులాలకు అతీతంగా అందరూ ఒకే చోట చదువుకోవాలనే మహోన్నత ఆశయంతో ప్రభుత్వం సమీకృత గురుకులాలకు శ్రీకారం చుట్టినట్టు ముఖ్యమంత్రి వివరించారు. 28 చోట్ల ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాలకు శంకుస్థాపనలు చేసినట్టు వివరించారు. ఇదే సమయంలో గత ప్రభుత్వంపై విమర్శలు సంధించిన సీఎం బీఆర్ఎస్ సర్కార్ 5000 ప్రభుత్వ పాఠశాలలను మూసివేసిందన్నారు. ఈ కారణంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని చెప్పారు. రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు ఆలోచన మాజీ ప్రధాని పివి నరసింహరావు దన్న రేవంత్ గురుకులాల్లో చదివిన చాలా మంది ఐఏఎస్లు ఐపీఎస్లు అయినట్టు గుర్తు చేశారు. అందుకే గురుకులాలకు సరైన భవనాలు మౌలిక వస్తువులు కల్పించే ఉద్దేశంతో ఒక్కో పాఠశాలను 25 ఎకరాల్లో 150 కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి వివరించారు. పేదలకు విద్యను దూరం చేయాలన్న కుట్రతోటి దాదాపుగా 5000 పాఠశాలలను మూత వేశాడు. దళితులకు గిరిజనులకు విద్యకు దూరం చేయడమే. అందుకే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్యను అందించాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దాంట్లో భాగంగానే విద్యాశాఖను కూడా నా దగ్గరనే ఉంచుకొని విద్యాశాఖను సంపూర్ణంగా ప్రక్షాళన చేసి 34,000 మంది టీచర్లను బదిలీలు చేయడమే కాకుండా 21,000 మంది టీచర్లకు ప్రమోషన్స్ ఇచ్చి ఎక్కడ కూడా ఏ చిన్న వివాదానికి తావు లేకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసిండ్రు. ఈరోజు గొప్ప దార్శనిక ఆలోచనతోని ఈ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను మేము విధానాన్ని ప్రవేశపెట్టినాం. చంద్రశేఖర్ రావు గారు ఎస్సీ గురుకులాలు, ఎస్టీ గురుకులాలు, బీసీ గురుకులాలు, మైనార్టీ గురుకులాలు ప్రారంభిస్తున్నానని గొప్పగా చెప్పిండు. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి వారిని మీరిచ్చిన గురుకులాలకు కనీసం మౌలిక వసతులు మీరు ఇచ్చిండ్రా, కానీ పేదోళ్ల మీద ఒక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలన్న ఆలోచన రాలే. విద్యార్థుల కళ్ళల్లో ఆనందం చూడడానికి 20 నుంచి 25 ఎకరాలల్లో 28 నియోజకవర్గాలలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈ రోజు మేము ప్రారంభించుకున్నాం. 1023 రెసిడెన్షియల్ స్కూళ్లకు ఒక్క దగ్గర కూడా వాళ్లకు కావలసిన కనీస వసతులు నిర్మించలే. ఆయన మాత్రం 33 జిల్లాలలో ఎకరాల కొద్ది ప్రభుత్వ స్థలాన్ని దిగమింగి పార్టీ కార్యాలయాలు కట్టుకున్నాడు. ప్రగతి భవన్ పేరు మీద 10 ఎకరాలలో 1,000 కోట్లు పెట్టి గొప్ప గడిని నిర్మించుకున్నాడు. వాస్తు బాగలేదని సచివాలయంలో కూర్చోవాలని 1,200 కోట్లు పెట్టి దాన్ని కూడా కట్టాడు. పార్టీ కార్యాలయాలు కట్టుకోవడానికి భూమి ఉంటుంది, పైసలు ఉంటుంది, కట్టుకోవాలన్న ఆలోచన మీ దగ్గర ఉంటుంది. కానీ పేదోళ్ళ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టాలి, పిల్లలకు బడి కట్టాలి, బడిని నిర్వహించాలన్న ఆలోచన ఆయనకు రాలేదు. అంటే పేదోడి విద్య చంద్రశేఖర్ రావుకు పట్టలేదు. నేను ఆ విధమైన విధానాలకి విరుద్ధంగా ఇవాళ పేద పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నా. ఎవరి పిల్లలు వాళ్ళు సపరేట్ గా పెరిగితే వాళ్ళ మైండ్లలో విషం చొప్పించిన వాళ్ళ అయితం. ఈ వ్యవస్థ మమ్మల్ని దూరంగా చూస్తుంది. ఊరు బయట పెట్టారు, సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ కింద చూస్తున్నారని అనుకునే ప్రమాదం ఉంది. అందుకే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ అందరిని ఒకే దగ్గర తీసుకొచ్చి అన్న తమ్ముళ్ళలాగ కలిసి మెలిసి కలిసి చదువుకొని సోదర భావం పెరుగుతుందని ఇవాళ అందరినీ ఒక దగ్గర కలిపిన నేను.